Kawasaki. क्या हुआ है तू? मेरा को क्या है तू? ये लड़का आते तो मेरा दिल का धुम धमाल है। करें शम इंट्रोडक्शन जब इन दर्तम ये तो मार्ट लड़ा लेने। ओके डन। हाय हेलो ग्रीव इवनिंग एंड वेलकम टू जाति रत्नालो। कोत्तगा कन्पिस्तुंदी अम्मा जाति रत्नालो ये वरु? She's my ఓకే పేరు ఏంటి హీనా నిన్ను ముద్దుగా హీ అని పిలుస్తా అయ్యో మేం కూడా వీని ముద్దుగా షీ అని పిలుస్తా నన్ను షీ అంటే నువ్వు నమ్ముతావారా నువ్వు షీయే కదా నువ్వు షీయే కదా హాయ్ హీనా వెల్కమ్ టు జాతి రత్నాలు థాంక్యూ అక్క ఈ వ్యక్తి నీకు తెలుసా ముందు నుంచి పరిచయం లేకపోతే మీ బస్ లో వచ్చేటప్పుడు గోకుతా ఉంటాడు అప్పుడప్పుడు టీవీలో దిష్టి చుక్కల కనిపిస్తుంది మన్ను చందమామలో ఉంటే నేను దిష్టి చుక్కనే అవుతానరా సో మా నలుగురిలో నీకు ఎక్కువ ఎవరు ఇష్టం ఇమ్ము అన్న ఇమ్ము అన్న దాన్ తర్వాత ఎవరు ఇష్టం గుమస్తా గుమస్తా తర్వాత ఎవరు ఇష్టం ఇంకెవరు మన స్టూడెంట్స్ స్టూడెంట్స్ తర్వాత ఇంకొంచెం అందంగా ఎవరు ఇష్టం అంటే మనల్ని అందంగా చూపిస్తారు కాబట్టి కెమెరామ్యాన్ వాళ్ళ తర్వాత ఇంకెవరు ఇంకెవరు ఇష్టం ఎవరు ఉన్నారు అక్క అందరూ అయిపోయారు కదా నీ మా మగుడు నీ కనిపించలే ఒకనే ముఖం దానా మీకు ఇంకో విషయం చెప్పాలనా ఏంటి ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు चूसी बागा इंप्रेस लेदा अब्बाई अम्माई चूसी इंप्रेस अवी बावर की तल इकड़े अन्नी जारी సింగరేణిలో నో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ నాకుంది బ్యాంగ్ బ్యాలెన్స్ ఇద్దరం మాదం లవ్ కపుల్స్ హాయ్ దిస్ ఇస్ సింధు ఓకే చెప్పమ్మ సింధు ఎవర్కి ఇమాన్యుయల్ గారికి ఓకే మన లవ్ స్టోరీకి లేదో ఎండ్ ప్రేమించుకొని 10 మందిని కనెక్ట్ సెట్ చేద్దాం ట్రెండ్ నాకు ఓకే పా ఆమె కూడా వస్తుంది ఏంట్రా హాయ్ నా పేరు హాసిని నేను నూకరాజు అన్నకి చెప్దాం అనుకుంటున్నా అన్నకి నూకరాజు అన్నకి ఫంక్షన్ లో పెడతారు స్వీట్ హార్ట్ ను ఓకే అంటే వేసుకుందాం లవ్ డ్యూయెట్ ఓకే 1 డ్యూయెట్ ఆ మీరు దగ్గర నుంచి చూసా ఇంత బాగున్నారు కదా కొంతమందికి లాంగ్ సైట్ ఉంటది కదా ఈమెకి షార్ట్ సైట్ అన్నమాట ఎందుకు నీనంటే ఇంత ఇష్టం నీకు ఇంకా బాగున్నారు కాబట్టి వా ఐ లవ్ యు తమ్ముడు అన్నయ్య మర్దలు వన్ గా టూ గా దేని పట్టున ఆసిని అంతేనా ఇంకేం కావాలి వీలైతే రెండు ముద్దలు కుదురుతో హగ్గు
ఎనీవేస్ వెరీ నైస్ సో అద్భుతంగా సాగింది ఈ రౌండ్ చెప్పండి ఫస్ట్ ఏ టీం నుంచి ఎవరు రాబోతున్నారు నవ్వించడానికి నా సైడ్ నుంచి ఫస్ట్ శ్రావణ్ రాబోతున్నాడు ఓకే సో మీ అందరిని నవ్వించడానికి ముందుగా వచ్చేస్తాడు శ్రావణ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ फस्ट वस्तु पद लंगा दाचे पद दाचा पद दाचा తాత నన్ను మంచిగా చూసుకుంటారు అడిగిందల కొనిస్తాడు తాత నాకు ఒక సైకిల్ కావాలి ఏంది నాకు ఒక సైకిల్ కావాలి వంటింట్లో వడలు లేవు గానీ దుప్పట్లో దడదడలు కావాలని దుప్పట్లో దడదడలు కావాలని సైకిల్ కాదు గానీ సైకిల్ టైర్ కొనిస్తానాడు ఇక నేను బతిమలాడినా నా మీద ఇష్టంతో సైకిల్ కొనిచ్చుండు ఇక పక్కింటోళ్ళు చిచ్చులు పెడతారు ఆడ అడిగిందల కొనిస్తానా నువ్వు సైకిల్ కొనిస్తానా అది కొనియనికి ఇది కొనియనికి మస్తు శ్రమ పడతానా తర్వాత నేను ఆశ్రమంలో ఎత్తరంటాడు ఫస్ట్ దీన్ని వేయాలి మా తాత నాకు ఎట్లా ఉపయోగపడ్డాడో తెలుసా ఇప్పుడు స్కూల్లో ఒక రోజు హాలిడే కావాలి మా తాతకి జ్వరం వచ్చింది సార్ ఇక్కడ ఎంత మంది మా తాత చచ్చిపోయిండు మా అమ్మమ్మ చచ్చిపోయిందని ఎన్ని సార్లు హాలిడేస్ తీసుకున్నారు నేను 4 టైమ్స్ నేను 4 టైమ్స్ ఆ ప్రసాద్ మీ తాతని నేమని పిలుస్తాడు అందల్లనే మనమ్మ అని పిలుస్తాడు అది మనవడ మనవడ ఆహా మనవడ మన ఇడ్లీ మన దోశని పిలుస్తారా స్కూల్ కు 3 రోజులు సెలవు కావాలి సార్ మా తాత సీ చేస్తున్నాడు సార్ స్కూల్ కు వారం రోజులు కావాలి సార్ మా తాత పోయిండు సార్ మా తాత పోయిండు సార్ ఇయా తాత పోయిండు అని చెప్పి ఇంట్లో ఊసునా మా సార్ వచ్చిండు డోర్ తెరిచిండు తెలవగానే తాత ఓ మల్లయ్య నువ్వు చచ్చిపోయినావని మీ మనవాడు వారం రోజులు ఇంటికాడు నువ్వు చచ్చిపోయినావని ఆడు వారం రోజులు ఇంటికాడు నువ్వు చచ్చిపోయినావని ఆడు వారం రోజులు ఇంటికాడు మా తాత నేను కలిసి పార్క్ కు పోయినాం మా తాత పల్లి తిరుగుతా మనవాడు గాలి అత్తలేదు కానీ చెట్లు బాగుతానే ఆ చెట్లు గాలి వాళ్ళు ఊగుతలేవు మనసులో వాళ్ళు ఊగుతానే దా మనం కూడా ఊపుతామంట తుమ్మేదా ఊపదు తుమ్మేదా పువ్వు గాలి పూపాలే అవునా సరే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం దాంట అట్లట్లా చూస్తావు బీడీళ్ళకి ఒకటి ఎడిస్తా డాడీ అవ్వలేక ఇంకొకటి ఎడిచినట్టున్నది నీ కథ ఇక అద్దం తిన్నాడు పొద దగ్గర చూస్తాడు ఆ సేమ్యాలో కిసుమిసు పొదల సాటనం మిస్సు తొక్కిస్తాను మా తాతకి నేను అంటే మస్తు ఇష్టం మా తాత ప్రేమలు తట్టుకోలేం ఇక పండుకునేటప్పుడు ఎట్లుంటది తెలుసా నేను మంచిగా వంట ఇట్లా మా తాత మనవాడు లే లే మనవాడు ఏమైంది తాత ఇగో నాలుక లాగుతాంది బీడీలు కావాలి నాకు హార్మోన్స్ లాగుతాయి సీడీలు కావాలి ఇక మా తాత వల్ల నన్ను వదిలి నా పోరు పానీపూరంతో పోయింది నాకు పోరు ఉండే నేను మాట్లాడుతున్నా హలో బేబీ అని ఈ మా తాత ఎవరితో మాట్లాడుతానావు మా పోరి ఓ గర్ల్ ఫ్రెండ్ అంట ఆ గర్ల్ ఫ్రెండ్ పేరేం పేరు స్వరూప ఎవరి బిడ్డ గాల బిడ్డనే బండికాడు ఇల్లుంటా చూడు ఏ అట్లా చదువు అవుతుంది బంజా నీకు వరుస తప్పైతే అంట ఎందుకు వాళ్ళ నానమ్మ నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ నా గర్ల్ ఫ్రెండ్ మొసలుడే గాని మహానుభావుడు ఇక కొంతమంది గొడవలు పెడతారు నా మీద మా తాతకి నాకు శిచ్చులు పెట్టనికి బయటికి రా నువ్వు నీ మనవాడు బయటికి రారి ఏమైంది నా మామిడికాయలు అన్ని దోసుకోవండి నీ మనవాడు నేను కాబట్టి మామిడికాయలు దోసుకోవాను మా తాత అయితే నిన్నే దోసుకోవద్దు ఏ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతావు అంటే నేను మాటలే మాట్లాడతా మా తాత అయితే చేతలతో కూడా మాట్లాడతాను ఇట్లా ఊకే లేనిపోయి అని మా తాతకి నాకు మధ్యలో శిచ్చులు పెడుతుంటారు ఇట్లా అందరు నాకు సగం నచ్చింది ఏంటి సగమే నచ్చింది సగం సగం గారి కాబట్టి సగం నచ్చింది వాట్ హ్యాపెన్ బ్రో బానే చేసాడు కదా ఏమన్నా బ్రదర్ ఏమండి నేను మా నాన్నకే భయపడతానండి బట్ మీరంటే ఐ లవ్ యూ అండి ఎలా అనిపించింది ఇదిలా ఎంతమంది చెప్పారండి నా ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తే నీకు ఎందుకే బొకడా
ఓకే ఇమానుయల్ నీకు ఎలా అనిపిస్తుంది? శ్రవణ్ ఈసారి కూడా మన బ్లాస్టే ఫెయిలిద్ది. వాడికి నెల రోజులు బట్టి బ్లాస్ట్ లేదు ఏమీ లేదు. నాకు కరెంట్ పోతుంది అబ్బా ఇది. ఏంటి ఒంట్లోకి పోయి ఇక్కడ పోయి మధ్యలో కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసిన గుమాస్తా నీకు ఎలా అనిపించింది? శ్రవణ్ నువ్వు సూపర్ రా. నువ్వు అసలు బేసిక్ గా నువ్వు మామూలు కామెడియన్ కాదు, నువ్వు భయంకర్ భయంకర కామెడియన్. అది చేస్తున్న మా తాత గుర్తొచ్చాడు నాకు నిజంగా. సో చాలా బాగా చేశావు శ్రవణ్. ఓకే ఇప్పుడు ఎవరు వస్తున్నారు? నాగరాజు. రీనా. లెట్స్ వెల్కమ్ హీనా. హాయ్ స్టూడెంట్స్. హాయ్ శ్రీమిక అక్క. హాయ్ హీనా. నా పేరు హీనా కౌసర్. నేను గుంటూరు నుంచి వచ్చాను. మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్, ఇంటి నెంబర్ అన్ని చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయి ఫస్ట్ టైం. భయ్యా ఆగ్ భయ్యా. అమ్మాయి స్టేజ్ మీద ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నప్పుడు అది ఇంగిత జ్ఞానం అని అంటారు, పరిచయం చేసుకుంటుంది. గుంటూరు నుంచి వచ్చావా? మన గుంటూరా? మాది గుంటూరే. గుంటూరే. నేనేదో వచ్చే టెన్షన్ లో ఉంటే ఇందాక వస్తుంటే ఒక అన్న అన్నాడు, ఈ పిల్ల చూస్తే ఇంతే ఉంది ఏం చేస్తాదిరా అన్నాడు. అన్న నేను నీకు ఒక విషయం చెప్తున్నా విను, గుంటూరు మిర్చి కూడా హైట్ లో ఇంతే ఉంటది కానీ ఘాటు మంటకి పోద్ది. మన కూడా అంతే. ఆ మిర్చి పండే వరకు నువ్వు పండవమ్మ, పురుగు పట్టి బజ్జలు వెళ్ళిపోతావు. ఎవడు అందు వచ్చేటప్పుడు ఎవడు వేరే పిచ్చోడా? నేనా? సారీ. ఈ రోజు నా టాపిక్ అమ్మాయిల బిల్డప్. మా అమ్మాయిల బిల్డప్ శాటిలైట్ అంత ఉంటే విషయం మాత్రం బెడ్రూమ్ లైట్ అంత ఉంటది. మీ అందరి లైఫ్ లో బాగా బిల్డప్ ఇచ్చి ఫ్రస్ట్రేట్ చేసే ఫ్రెండ్ ఒక్కళ్ళైనా ఉంటారు కదా, అలాగే నా లైఫ్ లో కూడా ఒక ఫ్రెండ్ ఉందండి, దాని పేరు దృష్టి. దాని ముఖం ముష్టి, దాని ముఖం ముష్టి. ఈ ముష్టి ముఖం దాన్ని మేపడానికి కూడా ఒక బకరా, అదే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. జూన్ జూలై కర్మరా బాబు. వాడు ఏదో కాసేపు దీంతో టైం స్పెండ్ చేద్దామని బేబీ వీధి చివరున్న కాఫీ షాప్ కెళ్దామా అంటారు. దానికి ఇది, హే నో బేబీ, నేను ఇలాంటి చీప్ హోటల్స్ కి రాను, నేను రిచ్ హోటల్ అయితేనే బయటకు వస్తాను తెలుసా అంటది. అక్క ఇదే బొచ్చు పీకిన హచ్చు కుక్కలా ఉండి, దీనికి రిచ్ హోటల్ కావాలంట. చెప్పు. కాఫీ ఆర్డర్ చెప్దామని బేబీ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చెప్పనా అంటాడు. దానికి ఇది, నో బేబీ, నేను ఫిల్టర్ కాఫీ తాగను, అదే కింద పాలుండి పైన కాఫీ పౌడర్ వేసి నురగలు నురగలు వస్తాయి, దాని మీద గుండె బొమ్మ ఉంటది, నేను అది తాగుతా అంటది. దీనికి అది క్యాప్ ఇచ్చిన అంటారు కూడా తెలియదు అక్క. మళ్ళీ ఇది పెద్ద రెస్టారెంట్ గురించి మాట్లాడుతుంది. గుండె బొమ్మ నీకైతే కిడ్నీ బొమ్మ, కిడ్నీ బొమ్మ. వాడి చేత కట్టిస్తుంది, పైగా బిల్డప్ కోసం బేబీ ఒక 200 టిప్ ఇవ్వచ్చు కదా అంటది. అప్పుడు వాడి ఇన్నర్ ఫీలింగ్ ఉంటది 200 అనే, ఆ 200 నేను సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గుంటూరు జంక్షన్ కి వెళ్తానే. మేమైతే 200 అంటే 130 రూపాయలు బీరు స్టఫ్. సరే కాఫీ దరిద్రం ఎలాగో వదిలింది అని చెప్పి దీన్ని గనక షాపింగ్ కి తీసుకెళ్తే పాపం వాడు ఏదో బడ్జెట్ లో డ్రెస్ చూపించి, బేబీ ఇది నీకు సూపర్ గా సెట్ అవుతుంది, ఇది తీసుకోవచ్చు కదా అంటాడు. దానికి ఇది, ఛీ, నేను ఇలాంటి చీప్ క్వాలిటీ వాడను బేబీ, నేను అన్ని బ్రాండెడే వాడతాను తెలుసా అంటది. అక్క ఇది కాలేజ్ కి ఎట్లాంటి బట్టలు వేసుకొని వస్తుంది తెలుసా? కోటిలో ఐ సౌకాచార్ 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 అని అమ్ముతారు కదా, అవి వేసుకొని వస్తుంది అక్క. ఏ హీనా పర్ఫెక్ట్ గా అయిపోయావు. ఎలా ఈ అమ్మాయి కూడా ఖాళీ టైమ్ లో బర్రెకి బ్లేజర్ వేసినంత మాత్రాన అది బాలీవుడ్ హీరోయిన్ అవుతుందా ఏంటి? ఎవరైనా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఎలాంటి మొగుడు కావాలి అని అడిగితే, నాకు ఈ ఫిల్ టవర్ అంత ఉన్నాడు కావాలి అంటది. ఇదే ట్రాఫిక్ దగ్గర రీఫిల్ అమ్ముకునే దానిలా ఉండిద్ది, మళ్ళీ దీనికి ఈ ఫిల్ టవర్ ఉన్నాడు కావాలంట. నీకెంత హైట్ ఉన్నాడు కావాలమ్మా? ఏంట్రా ఎట్టకారమా? అరే నిన్న అసలు దేకట్లేదురా, నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? నాకే అవసరం, నేనే దేకట్లేదు, తెలుపు ఆ చైర్ లోకి. నీకు ఎలాంటి కాదు, ఇంత కాన్ఫిడెంట్ గా అసలు భయపడకుండా ఎవడ్రాను అని అన్నట్టు వేస్తుంది. చెప్పు నీకు ఎంత హైట్ ఉన్నవాడు కావాలి అన్న? కంటిన్యూ చేయనా అన్న? కంటిన్యూ చేయనా?
మగాడంటే తేరక కనిపిస్తుందా మీకు? ఎవరినో రీఫిల్ అమ్ముకునేది నీ అమ్మాయి ఎలా అంటది మరి? ఆ ఫ్రెండ్ ఏనా వాళ్ళెవరు? కాదు కాదు, ఒక అమ్మాయిని అంటే ఒక అమ్మాయిగా మరి నిలదీదా? సరే ఒక్కడు చెప్పు, నీకెంత హైట్ ఉన్నోడు కావాలి? నీకెంత హైట్ ఉన్నోడు కావాలి? జనరల్లీ 5'5". తెలుగులో చెప్పు. ఇదేమో అద్దాలు అమ్ముకునే దానిలో ఉంటుంది, దీనికి 5 అడుగులోడు కావాలంట. ఏమైందిరా నీకు, ఇలా కుక్కలా మురుగుతున్నారా? ఏంటరా నన్ను దేకట్లేదా అమ్మాయి? దేకట్లేదా అమ్మాయి? నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు నా టీమ్ లోనే వద్దు. అమ్మయ్యా 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 పోనీ, ఇన్ని కళలు కని వీళ్ళు ఏమన్నా అందగాన్ని చేసుకుంటారంటే ఇదిగో ఇమ్మాన్యుయల్ అన్నలాగా తల మీద ఎయిర్పోర్ట్ ఉన్నోడిని చేసుకుంటారు. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మాకు మంచి గవర్నమెంట్ జాబ్ చేసి సెటిల్డ్ అబ్బాయి కావాలి. చూసారా అక్క ఎంత కరెక్ట్ చెప్పిందో, ఎందుకంటే అక్క కూడా అదే కేటగిరీ కాబట్టి. ఏ కేటగిరీ? ఓ క్యాటరింగ్ అమ్మాయి, ఓ క్యాటరింగ్ అమ్మాయి ఉండే చెప్పేది అనుకోండి, ఓ దొబ్బేస్తావు. ఒక అమ్మాయి కాన్ఫిడెంట్ గా చేస్తే తీసుకోలేవు కదా నువ్వు. ఈ అమ్మాయి అయితే అసలు తీసుకోలేదు. అంటే బేసిక్ గా ఒక ఆడది ఇంకో ఆడ చేస్తే తట్టుకోలేదు అన్నమాట. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏదో ఇంకా వీళ్ళ అదృష్టం బాగుండి పొరపాటున కొంచెం సిటీ సంబంధం దొరికింది అనుకో, వీళ్ళు ఇచ్చే బిల్డప్ ఎలా ఉండిద్ది అంటే, నేను పాస్ట్ లో పుట్టి పాస్ట్ లో పెరిగాను తెలుసా అంటది. ఇది ఊర్లో ఉన్నప్పుడు 50 రూపాయలకి పత్తి ఇవ్వడానికి పోయేది, ఇప్పుడు ఇది పాస్ట్ గురించి మాట్లాడు. నువ్వు అయితే 30 రూపాయలకి ఎండి మిరకలకి గుర్తున్నా? రేట్ అంత కరెక్ట్ చెప్పామంటే నువ్వు వెళ్ళావు కదా. ఇంకా పెళ్ళయ్యాక పుట్టింటికి వెళ్ళడం కామన్ కదా, కానీ వీళ్ళు విలేజ్ కి వెళ్తే వీళ్ళిచ్చే బిల్డప్ ఎబ్బే చీ పేడా, ఐ హేట్ పేడా స్మెల్ అంటది. ఇది సంక్రాంతి పండుగ వస్తే 13 పిడకలు అమ్ముకునేది పెళ్లికి ముందు. ఓవర్ యాక్షన్ చేయకరా. సరే ఎలాగో ఫ్రెండ్ ఇంటికి వచ్చింది కదా అని చెప్పి మా ఇంటికి భోజనాలకు పిలిచాను అక్క, వచ్చింది. అలా అడుగు పెడుతూనే మీ డోర్ మేట్ ఎంత ఇంత డర్టీగా ఉంది, అదే మా ఇంట్లో అయితే మేము అన్ని బ్రాండెడ్ డోర్ మేట్స్ వాడతాం తెలుసా అంది. అక్క మా ఇంట్లో అన్న ఈ డోర్ మేట్ ఉంది అక్క, అదే వీళ్ళింట్లో అయితే వీళ్ళ ఆయన వాడి పడేసిన ప్యాంట్లు చినిగిపోయిన ఉంటాయి. అమ్మ ఉంటే 2 అమ్మా మావాడికి. దీనిలాంటిదే ఏంటే లేచిపోయి పెళ్లి చేసుకున్నావంటే అబ్బే లేదే నేను కూర్చొనే తాళి కట్టించుకున్నా అందంట. అలా ఉండిద్దక్క అమ్మాయిలు ఇచ్చే బిల్డప్. నాకు తెలిసి స్టేజ్ మీద ఫస్ట్ టైం వచ్చి ఎంత మంది అడ్డుకుంటున్నా గానీ ఏది పట్టించుకోకుండా ఇంత కాన్ఫిడెంట్ గా చేసిన ఫస్ట్ అమ్మాయి నువ్వేమో. ఇమ్మో ఎలా అనిపించింది? ఏనా చాలా బాగా చేసావమ్మా, నీ ఫ్లో చాలా బాగుంది. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా అదే అక్క చెప్పినట్టు భయం లేదు, చాలా సూపర్. గుమాస్తా నువ్వు సూపర్ అంటే సూపర్, సూపర్ ఉమ్మన్ నువ్వు. నాకు తెలిసి లేడీస్ లో నువ్వు టాప్ కామెడీ అవుతావు ఈ బ్యాచ్ లో. మాన్యుయల్ ఇప్పుడు నీ తరపు నుంచి ఎవరు వస్తారా? మణిరాజ్ వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ మణిరాజ్. సూపర్ రా, కొంతమంది ఆడవాళ్ళతో పోలితే సూపర్ డాన్స్ చేసావరా. ఆమె ఎంత బాగా చేసింది పట్టాసు పిల్ల. బాబు మీ మీ అన్న ఉంటే మీరు చూసుకోండి, నేను వాడితో మాట్లాడు. ఆయనకి అబ్బాయిలు అంటే ఇష్టం కాబట్టి వాడితో మాట్లాడు. హాయ్ స్టూడెంట్స్. హాయ్ అన్న, బేసిక్ గా నేను ఇబ్బందులు చెప్పడానికి వచ్చానన్న. ఏరా ప్యాంట్ ఎక్కట్లేదా? మాకు ఉండడానికి ఓన్ గా అవసరం లేదు, కానీ టెంట్ హౌస్ అయితే ఉందక్క. ఖాళీగా ఉన్న నన్ను మా బాబు నన్ను తీసుకొచ్చి మా టెంట్ హౌస్ లో పెట్టాడు. నేను బాగా చదువుకుని ఇది పీకేద్దాం అనుకున్నాను, కానీ మా నాన్న నిన్న ఫంక్షన్ చేసిన టెంట్ బేకరా అంట. ఏ హౌస్ దగ్గర ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ 2 హౌస్లు ఉంటాయి అక్క, ఒకటే మేము పంపిన టెంట్ హౌస్, 2 వాళ్ళు తెచ్చుకున్న హౌస్. కొంతమంది పోలితే ప్రసాదంతో కాదులే పోల్చేది. అక్కడ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడన్న, బాబు 1000 మందికి వంట గిన్నెలు కావాలి బాబా అన్నాడు. గురుగారు 1000 మందికి అంటారు కాబట్టి ఒక 10 గిన్నెలు 30 బేసిన్లు 30 బకెట్లు 30 వస్తాలని చెప్పా. సర్లే కానీ బిల్లు ఎంత అయిందని బాబు అన్నాడు. మొత్తం బిల్లు ఎంత కలిపి ఒక 12,000 అయింది సార్. ఎలాగో మీరు మా నాన్నగారు తెలిసి అంటున్నారు కాబట్టి 10 లేవండి చాలన్నాను. అయ్యా ఇంకో మాట చెప్ప అయ్యా, ఇంకా తగ్గవా అన్నాడు. ఇప్పుడుగా శ్రీముఖ అక్క నేను చాలా తగ్గు, ఇంకా తగ్గమంటాడు ఆవిడండి. కంటెంట్ అంటే ఇలా చేయాలా?
నీ రత్కోర్ మొకాల చెప్పు. సరే మొత్తం బేరం ఫిక్స్ అయిందన్న. సామాన్లు పట్టుకెళ్ళి వాటి ఇంటికి పెట్టావన్నా. పట్టుకెళ్ళి ఆ మూల స్టేజ్ చేస్తుంటే ఓనర్ బయటకు వచ్చాడు. హే బాబు, స్టేజ్ ఇక్కడ కదా, ఆ మూలని. అలాగే ఆ పెండలు పట్టుకెళ్ళి ఆ మూల కట్టు. నాకు అర్థం కాదు, నీ పేరెంటన్కి వచ్చాను క్వారంటైన్కి వచ్చాను ఎవడండి? ఇడిగిలంటాడు దూరంగా ఉండరా బాబు అంటే పెళ్ళని పెట్టి ముద్దు కూడా దూరం ఉండి పెట్టాడంట. వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేసిన సూపర్ రియాక్షన్ ఉంది దాంట్లో. నేను పద్దాకలెట్ కొట్టకబ్బా. ఇప్పుడు పెళ్ళి అన్నాక పెళ్లి ఇంటి దగ్గర టెంట్లు వేస్తాం కదా భయ్య. అలాగే ఇంటికి టెంట్లు వేస్తున్నాం. పక్క ఇంట్లో టెంట్ కడుతుంటే తోడు పట్టుకులు పక్కింట్లో కడుతున్నాయి. ఆ ఇంట్లో ఒకటి బయటకు వచ్చాడు. ఏ బాబు, ఆ ఇంట్లో తోడు కట్టకు, వాళ్ళకే మాకు పడదు గొడవలేని అంటున్నాడు. సరే వాళ్ళకి గొడవలేని ఈ పక్క వచ్చి ఈ పక్క ఇంట్లో కడుతున్నా కొడుతుంటే మళ్ళీ వచ్చాడు బయటికి. బాబు ఆ ఇంట్లో కూడా కట్టగన్నాడు. ఎందుకు కట్టద్దు అన్నారంటే ఆ ఇంట్లో అమ్మాయిని మనం మావాడు గోకాడయ్యా, ఎవడ గోకమన్నాడు. ఆ మూల కట్టక ఈ మూల కట్టక ఏ బొక్కలు కట్టాలి అంటే నాకు అర్థం కాదు. లేవ పని చేయి కట్టుకో. ఇది ఎలా ఉందంటే అన్న, వినివాడు ఉంటే కప్ప గాల్లో ఎగురు దామని ఏదో చేసిందంటే ఆడ చెప్పడం మేము వినడం. కొంతమంది పరిస్థితి పెట్టారు అనేది నగరాజారా, ఇది కామెడీ అనుకుంటాం రావట్లేదురా. నవ్వా ఎందుకు నవ్వి, నాకు అర్థం కాలేదు చెప్పు. లాస్ట్ పంచ్ ఏం చెప్పండి, చెప్పు చెప్పు ఏం చెప్పాడు? అరే దమ్ము. సరే వినుడలేదు పెట్టుడలేదు. నేను విన్నా ఈ ఇంట్లోని తాడు కట్టక ఆ ఇంట్లోని తాడు కట్టక తాడు ఎక్కడ కట్టను అంటే ఇడు అన్నాడు. అది అయిపోయిందిరా, దాని తర్వాత లాస్ట్ అది ఎప్పుడు జమానాలో అయిపోయిందిరా బొకడా. నిన్ను అడిగానా నేను ఆపరేషన్ కూర్చోరా బొకడా, కూర్చోరా బొకడా, కూర్చోరా బొకడా. అరే కత్తి అన్న ఉందా కోసుకోవడానికి? ఇది ఎలా ఉందంటే అన్న, వినేవాడు ఉంటే కప్ప గాల్లో ఎగురు దావని ఏదో చేసిందంటే వాడు చెప్పడం మేము వినడం. వాసన కొడుతుంది పక్కల పుట్టింటికి రావే చెల్లి. ఏయ్ మొగుడు చెప్తే వినాలి. ఇదిలో ఉంటే ఇంకొకడు ఉంటాడన్న. అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? గత ఎన్నో ఎపిసోడ్స్ నుంచి కేవలం ఇమాన్యుయల్ మాత్రమే గెలుస్తూ వచ్చాడు. మరి ఈ ఎపిసోడ్ కూడా హిస్టరీ కంటిన్యూ అయిందా లేదా ఏదైనా మార్పులు వస్తాయా? కానీ ఈయననైతే టీమ్ లీడర్ గా అమ్మాయిని అసలు లెక్కలోనే తీసుకోవట్లేదు కాబట్టి. నేను టీమ్ లీడర్ గా అనుకుంది కాబట్టి నాకు తెలిసి మీరిద్దరు ఆపేస్తే 3-2-1 గో. సరే మీకు విషయం చెప్పాలా, మనం ఎవరినైతే ఎక్కువ కోప్పడతాం వాళ్ళంటే ఎక్కువ ఇష్టం తెలుసా? ఫస్ట్ టైం రావడం రావడం తోటే బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకుంది తన కాన్ఫిడెన్స్ కి. ఇది 3000 రూపీస్ టు హీనా ఖాన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం, చూస్తూనే ఉండండి జాతి రత్నాలు.